అలీబాబా అరడజన్ దొంగలు ఇది మనం 6 ఎపిసోడ్స్ మనం ముందు చెప్పుకున్నాము. అవి నేను లింక్ పెడతాను చూడండి. ఇవి చూస్తే మీకు ఇప్పుడు స్టోరీ అర్థమవుతుంది. ఇప్పుడు 7th ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం. కాసింని ఎంత చెప్పినా వినకుండా దొంగలు చంపేస్తారు. అప్పుడు దొంగల నాయకుడు వికటంగా నవ్వుతూ, మన శత్రువును మనం కతం చేశాం, వీడికి తెలిసిన మన రహస్యం వీడితోనే అంతమైపోతుంది, ఇక భయం లేదు, మనం అదృష్టవంతులం, అల్లా మన పక్షాన ఉన్నాడు, అందుకే మన సొమ్ము పోలేదు అని సంతృప్తి వ్యక్తం చేశాడు. తరువాత నాయకుడి ఆజ్ఞ ప్రకారం దొంగలు కాసిం తల నరికి ఆ తల మొండెం గుహలో ఒక మూల ప్రేలాడగట్టారు. తర్వాత దొంగలందరూ గుంపుగా కూర్చున్నారు. వారి మధ్యలో నాయకుడు కూర్చున్నాడు. ఆనందంగా అందరూ తోలు సంచుల్లో ఉన్న మద్యం తాగారు, మాంసం తిన్నారు. ఆ కొత్తవాడు తమ రహస్య గుహలో ఎలా ప్రవేశించాడా అని దొంగలందరూ చర్చించారు. కొంతసేపు చర్చ జరిగింది. ఏమైనా సొమ్ము పోలేదు, మంది కష్టార్జితం, దొంగతనంతో మనం సంపాదించేదే కావచ్చు ఈ ధనం. అయినా మనం ఎన్నిన్ని ప్రమాదాలు ఎదుర్కొన్నాం, ఎన్నిన్ని కష్టాలు పడ్డాం, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనం ఈ దేశంలో దోచుకొని వచ్చాం. అందుకే మన శ్రమ ఫలం వృధాగా పోలేదు, పైగా మన రహస్యం తెలుసుకున్న శత్రువును మట్టు పెట్టాం అంటూ దొంగల నాయకుడు పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. దొంగలంతా అతని ప్రసంగం విని నాయకుణ్ణి అభినందించారు. ఆ తర్వాత దొంగలందరూ గుహ నుండి బయటికి వచ్చారు. గుహ ద్వారాన్ని మూసి గుర్రాలు ఎక్కారు. మళ్ళీ దోపిడీలు చేయడానికి బయలుదేరి ఎక్కడికో వెళ్ళిపోయారు. తెల్లవారింది, చాలా ప్రొద్దెక్కింది. నిన్న అనగా అడవికి వెళ్ళిన కాసిం ఇల్లు చేరలేదు. కాసిం భార్య ఆందోళన చెందింది. అయ్యో, ధనంపై ఆశతో నా భర్తను పురుకొల్పాను. గాడిదలన్నీ తోలుకొని అడవికి పోయిన మనిషి తెల్లవారిన పొద్దెక్కిన ఇంకా రాలేదు. అల్లా ఆయనకు ఏం ప్రమాదం ముంచుకొచ్చిందో కదా అంటూ తనలో తాను ఎంతోసేపు విచారించింది. ఆమె మనసు పరిపరి విధాల పోతుంది, కీడును శంకిస్తుంది. అయితే ఏం చేస్తుంది, ఈ విషయం ఇతరులకు చెప్పేది కాదు. చివరకు తన మర్ది అలీబాబాతో చెప్పి అతని సహాయాన్ని కోరాలని నిశ్చయించుకుంటుంది. ఎందుచేతనంటే మొదట అడవికి వెళ్ళి ధనం తెచ్చింది అతనే కదా, కాబట్టి అడవికి అతనే వెళ్ళగలడు. పైగా అలీబాబా నమ్మకమైనవాడు, మంచివాడు, అన్నపై ప్రేమ గలవాడు. ఈ ఆపత్ సమయంలో అతను తప్ప మనకి వేరే దిక్కే లేదు అని నిర్ధారించుకొని కాసిం భార్య దుఃఖిస్తూ అలీబాబా ఇంటికి వెళ్ళింది. ఎన్నడూ గడపలోకి అడుగుపెట్టని తోడికోడలు రావడం చూసి అలీబాబా ఆర్య ఆశ్చర్యపోయింది. అలాగే ఉదయం రావడం చూసి అలీబాబా కూడా చిరుతుడైనాడు. వారిద్దరూ ఆమెను ప్రేమతో ఆహ్వానించి కూర్చోబెట్టి మర్యాద చేశారు. ఉదయం, ఏమిటిలా వచ్చావు, ఏమైనా అవసరం వచ్చిందా, పని వచ్చిందా, అన్నయ్య పంపాడా నిన్ను అని గబగబా అడిగాడు. ఏం చెప్పేది నాయన, పాపిస్టు దాన్ని, దొంగల ఆచూకీ గురించి, ధనం లభించిన తీరును గురించి. నువ్వు మీ అన్నకు చెప్పావు కదా దొరికినంత ధనం తీసుకొని రమ్మని, నేనే మీ అన్నని పురికొల్పా. ఆయన గాడిదలు కొనుక్కొని నిన్న ఉదయం అనగా అడవికి వెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు. నాకేదో భయంగా ఉంది, మనసు కీడు శంకిస్తుంది, అన్నీ అపశకునాలే నా కంటపడుతున్నాయి. నీవే అడవికి వెళ్ళి మీ అన్నకేమైందో తెలుసుకొని రా నాయన. ఎంత చెడ్డ, మీరిద్దరు ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డలు, నేను పరాయిదాన్ని, నేనంటే నీకు ఇష్టం లేకపోయినా నీ తోడబుట్టిన వాడి కోసం ఈ సహాయం చేయి బాబు అంటూ బావురమని ఏడ్చింది. అసలే దయార్థ హృదయుడైన అలీబాబా ఉదిన గారు ఇలా చెప్పి దుఃఖించగానే ఉండబట్టలేక తను కూడా ఏడ్చేశాడు. అప్పుడు అలీబాబా భార్య ఇద్దరిని ఓదార్చింది. అదేమిటక్క, కష్టాలు ఎవరికైనా వస్తాయి, దీనికోసం ఇంత గాబరా పడాలా, మీరిది వెంటనే అడవికి పోయి మీ మరిది ఏమైందో ఆ విషయం తెలుసుకొని వస్తాడు, బావగారిని వెంట పెట్టుకుని క్షేమంగా తీసుకొస్తాడు అని ధైర్యం చెప్పింది. అలీబాబా తమాయించుకొని, ఉదిన ఏడవుకు, నువ్వేడుస్తుంటే నలుగురు పోగవుతారు, తలా ఒక మాట అడుగుతారు, అందరికీ విషయం తెలిసిపోతుంది, ఇది ప్రమాదకరమైన విషయం, ప్రాణం మీదికి వస్తుంది, ఆ దొంగలు కసాయి వాళ్ళు, నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను ఏం కొంప మునుగుతుందో అని, చివరికి అనుకున్నట్లే జరిగింది అని ఓదార్చి పంపించేస్తాడు. అలీబాబా రోజు రాగానే ఆ రోజు కూడా గాడిద తోలుకొని కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. దొంగల గుహ ఉన్న చోటకు చేరుకున్నాడు. ఆ ప్రాంతం అంతా వెతికి చూశాడు. కొంత దూరాన అడవిలో అన్నగారి గాడిదలు గడ్డి మేస్తూ కనిపించాయి. అలీబాబా గుండెల్లో రాయి పడినట్లయింది. గాడిదలు విడిగా తిరుగుతున్నాయి, అన్నజాడ కనిపించడం లేదు, అన్నకు ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది అనిపించింది అతనికి.
భయపడుతూ గుహద్వారం వద్దకు వెళ్ళి మంత్రం 3 సార్లు పలికి తలుపు తట్టాడు. తలుపులు తెరుచుకున్నాయి. గుహలోకి వెళ్ళి చూచాడు. అంతటా నెత్తురుమరకలు కనిపించాయి. గుండె గుబగుబలాడుతూ ఉండగా ఇంకా లోపలికి వెళ్ళి చూశాడు. ఇంకేముంది, అన్నగారి తల మొండెం ఒక మూల వేలాడగట్టి ఉండడం అతనికి కంటపడింది. నిలువుడా నీరైపోయాడు. ఒక్కసారి దుఃఖం పొంగి వచ్చింది. అయినా తమాయించుకొని ఇక అక్కడ ఉండడం ప్రమాదకరమని గ్రహించాడు. అన్న తల మొండెం సంచిలో మూటకట్టుకొని, బంగారు నాణాలు కుంతధనం మూటకట్టుకొని గుహ బయటికి ఈడ్చుకొని వచ్చి గాడిదపై వేశాడు. తర్వాత మంత్రవాక్యాలతో గుహద్వారం మూసి ఆ రాత్రి చీకటి పడే వేళకు ఇల్లు చేరుకున్నాడు. బంగారం జాగ్రత్తగా తన ఇంట్లో భద్రపరిచాడు. తర్వాత ఆలీబాబా తన అన్నగారింట్లో పనిచేస్తున్న దాసిని రహస్యంగా పిలిచాడు. ఆమె పేరు మార్జియానా. మనిషి చాలా మంచిది, చాలా తెలివైన పిల్ల. ఎంతో కాలంగా ఉన్న కాసిం ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూ ఆ కుటుంబానికి మిక్కిలి విధేయురాలుగా ఉంటుంది. బేగం మర్జియానాను దగ్గర కూర్చోబెట్టుకొని నెమ్మదిగా ఇలా చెప్పాడు. చూడు మర్జియానా, నీకు ఒక పరమ రహస్యం చెబుతున్నాను, జాగ్రత్తగా విను. ఈ విషయం నీవు ఎవ్వరికీ చెప్పకూడదు. ప్రాణం పోయినా సరే ఈ విషయం మరెవరి చెవినా పడకూడదు. పొరపాటును ఎక్కడైనా నూరుజారావా, నీకు నాకే కాదు ఇంతకాలం నీ కన్నం పెట్టి పోషించిన మా అన్న కుటుంబానికి కూడా ప్రమాదం వస్తుంది. అది విని మార్జియానా, అలాగే నాయన, మా సంగతి మీకు తెలియంది కాదు కదా. ఎన్నో ఏళ్ళుగా మీరంతా చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను. ఏనాడైనా మీ కుటుంబ విషయాలు బయటికి రానిచ్చానా అంది. నాకు తెలుసు మార్జియానా, అందుకే నీకు చెబుతున్నాను. మీ కుటుంబాన్ని కాపాడవలసిన భారం నా మీద పెడుతున్నాను, నీ మీద పెడుతున్నాను. ఏం లేదు, అడవిలో ఒక రహస్య గుహలో ఎవరో కొందరు దొంగలు తాము దోచేసుకున్న తెచ్చిన ధనం బంగారం నాణాలు దాచుకున్నారు. ఆ ధనం కాజేయాలన్న ఆశతో మా అన్న కాసిం అక్కడికి వెళ్ళి దొంగల చేతుల్లో చిక్కాడు. వాళ్ళు ఆయన్ను చంపి తలామొండెం వేరు చేసి ఒక చోట వేలాడగట్టారు. నేను మామూలుగా కట్టెల కోసం అడవికి పోయి ఈ ఘోరం చూశాను. మా అన్న శవాన్ని ఉన్న పళ్ళంగా మూట కట్టి తెచ్చాను. ఈ విషయం మా వదినకి చెప్పు, ఆమె గుండె పగిలిపోతుంది, అంతా గొల్లుమంటారు. అంచేత నీవు ఎలాగైనా మా వదినకు నచ్చజెప్పి ఆమె ధైర్యంగా ఈ దుఃఖాన్ని దిగమింగేలాగా చెయ్యాలి. అంతేకాకుండా ఈ రహస్యం బయటికి పొక్కకుండా చెయ్యాలి. మా అన్న ఈ విధంగా చనిపోయాడన్న విషయం ఎవరికీ తెలియకూడదు అని అంతా చెప్పాడు ఆలీబాబా. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం.